దేవునికి స్తోత్రము కలుగునుగాక మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప సదాకాలం సదాకాలంతోడై నడిపించునుగాక యథాప్రకారము ప్రతి దేవుని వాక్యమో వింటున్న ప్రియులు ప్రజలకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి ఆసక్తి విషయం యాకో పత్రిక యాకోబు యేసూప్రవారి సహోదరుడు యాకోబు రచించిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఏలియా ఆసక్తి గల మనుష్యుడు మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమునిచ్చెను అపోరుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి మరి తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే ఆసక్తి విషయంలో మందమతులుగా కాక లేక మాంద్యులుగాక నేను ఒకరిని అనుసరించాను మీరు ఆయనను అనుసరించండి మరి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని అక్షయుడాని కలువరి త్యాగము అంకిత భావము కలుగజేశరచినావు అనురాగ వర్షం కురిపిల్చినావు నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంద్రమే నీ సన్నిధిలో పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం మొదటి రాజులు ముప్పై ఆరో వచనం అస్తమయము నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసిన యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీ దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవస్ చేత చేసి ఈ దినమున కనుపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియో నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని కేకలు వేసి అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోనువాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించను వధించిన తరువాతనే పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది యజబేలు పోషిస్తూ ఉంది ఆస్టారాదేవి లేదా మరి ఆస్టారోతు లేదా ఆషారా మొత్తం నాలుగు వందల మంది నాలుగు వందల యాభై మంది పోషిస్తుంది ఎజిబేల్ ఈనాడు కూడా రోమా కొంతమంది మరి వారి యొక్క దేవుని ఆసక్తి విషయం కాదు కానీ వారు మాంద్యులుగా ఉన్నారు ఆత్మలో మందంగా ఉన్నారు అందుకనే ఆత్మ తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి ఆత్మలో తీవ్రత లేదు ఆసక్తి విషయంలో తీవ్రత లేదు మాంద్యులుగా ఉన్నారు ఆర్స్యం రోమన్ కేథోలిక్ ఒక తల్లి మరియుమ తల్లి ఇక్కడ యజిబేలు తల్లి ఎంతమంది పోషిస్తుంది నాలుగు వందల యాభై మంది నాలుగు వందలు మొత్తం ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు బయలు ప్రవక్తలు ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరము వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరము ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన ఫలమునిచ్చాను రాజుల గ్రంథంలో రండి మీరు బయలు ప్రవక్తలు ఎనిమిది వందల యాభై మంది కర్మేలు పర్వతముకు పిలువ నంపమని చెప్పాను ఆహాబు ఇస్రాయేల్ వారిని అందరినీ దూతులను పంపి ప్రవక్తలను కర్మేలు